అయితే ఆ స్థాయికి ముందు ఏంటంటే ఎమోషన్ను క్యారీ అవ్వాలి అంటే ఒక పాయింట్ కావాలి అంటే ప్రత్యామ్నాయం ఏంటి అనే ఆ ఎజెండా వీళ్ళు సరైనది చూపించకపోతే ఏం చేసినా ప్రయోజనం ఉండదు కానీ ఈసారి ఈ సర్వేలో ఆంధ్రప్రదేశ్లో ఎంపీ స్థానాలు ఎందుకు వైసీపీకి తగ్గినాయి అది కూడా అదే టైంలో టీడీపీకి పెరగడం 19 వాళ్ళకి 6 వస్తాయి అని చెప్పడం ఆటోమేటిక్గా గవర్నమెంట్కి వ్యతిరేకత అనేటువంటిది పెరిగి అది కూడా 3 ఏళ్ళు వరకు లెక్కది రేపు మేబీ 2 ఏళ్ళు పోతే ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది కూడా కాకపోతే ఏంటంటే గ్యాపే వీళ్ళు జాగ్రత్తగా లెక్కేసుకోవాలి తెలుగుదేశం ఇప్పుడు 3 ఏళ్లలో నీకు 3 స్థానాలు పెరిగితే ఇంకో 2 ఏళ్లలో ఎన్ని పెరుగుతాయి ఎంతకు వస్తుంది అప్పుడు అంతే అప్పుడు మరి అధికారం వస్తుందా ఇప్పుడు దాంట్లో కూడా ప్రాక్టికల్ సమస్య అదే అంటే ఈ లోపం ఉంది అని చెప్పడానికి వీల్లేదు ఏంటంటే ఖచ్చితంగా తెలుగుదేశం గతంతో పోల్చుకుంటే యాక్టివేట్ అయింది బాగా యాక్టివ్ గా వెళ్తుంది కానీ వైసీపీని దాటగలిగిన స్థాయికి ఇంకా రాలా అది ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది అంటే ఇక్కడ 2 పాయింట్లు ఒకటి అధికార పక్షం మీద వ్యతిరేకతతో సీట్లు పెరగడం వేరు తమ సొంత బలాన్ని పెంచుకుంటూ సీట్లు పెంచుకోవడం వేరు ఇక్కడ ఈ 3 లేదంటే 4 లేదంటే 8 అనేది వ్యతిరేకతతో పాటు వచ్చేస్తే ఇంకా ఇన్ని రోజులు తమను నమ్మింది ఏంటి తమ పెంచుకున్నది ఏంటి అనేది కూడా ఒక పాయింట్ ఆలోచించుకోవాలి అదే కదా వీళ్ళు చేస్తున్న లోపము మనం ఇంతకు ముందు కూడా చెప్పుకున్నాం అనుకూలత వ్యతిరేక ఓటు అవును జగన్ కొచ్చింది తెలుగుదేశం వ్యతిరేక ఓటు 10% జగన్ తన అనుకూల ఓటు మిగతా తెచ్చుకుంది వైసీపీకి ఇంతకు ముందు 2014లో వచ్చిన ఓట్లకి వీళ్ళకి మధ్యన 1.5% తేడా అంతే కదా అప్పుడు గెలిచినటువంటి అవుతుంది మొన్నటిసారి 10% తేడా ఆ మిగతా 8.5%లో తను పాజిటివ్ గా తెచ్చుకున్నటువంటి ఓటు 5% ప్రభుత్వ వ్యతిరేక ఓటు 3.5% 3.5 అంటే మొత్తం 5% 5% ప్రభుత్వ వ్యతిరేక ఓటు తెచ్చుకున్నాడు 5% తన అనుకూల ఓటు తెచ్చుకున్నాడు ఇప్పుడు వీళ్ళు ప్రభుత్వ వ్యతిరేక ఓటు మీద డిపెండ్ అవుతున్నారు ప్రభుత్వ అనుకూల చంద్రబాబు అనుకూల ఓటు తెచ్చుకోవాలి ఇప్పుడు 2014లో బాబు అనుకూల ఓటు నేను చాలాసార్లు చెప్తాది తెలుగుదేశాన్ని చూసుకుంటే బాబుని చూసేశారు ఆ రోజున ఎవరిని పెట్టినా గెలుచుకున్నారు ఆ రోజున ఎందుకని 10 సంవత్సరాలు బాబుని దూరం పెట్టారు జనం కదా 2004 ఓడిపోయి 2009 ఓడిపోయి 2014 ఎందుకు వేశారు రాష్ట్రం విడిపోయింది కొత్త రాష్ట్రాన్ని బాగు చేస్తారు అన్నట్టు ఇంకోటి గతంలో మాటలు ఇచ్చి తప్పినటువంటి లైక్ మధ్య నిషేధము ఇంకోటి అట్లాంటివి కాదు ఈసారి మాట నిలబెట్టుకుంటాను అని చెప్పడం మూలంగా చేశారు అంటే ఎక్కువ గ్యాప్ వచ్చింది నమ్మాల్సిన పరిస్థితి వచ్చింది ప్రజలకు తీరా చూస్తే మిస్ అయింది ఎక్కడ మెయిన్ ఫెయిల్యూర్ 2 కూడా రుణమాఫీలు 2 రుణమాఫీలు ఫెయిల్యూర్ మధ్య నిషేధానికి సంబంధించి ఫస్ట్ సంతకం 5 సంతకాల్లో ఏంటది లిక్కర్ బెల్ట్ షాప్ తీసేస్తా బెల్ట్ షాప్ తీసేస్తానని బెల్ట్ షాప్ కి తోడు పర్మిట్ రూమ్ పెట్టుకోవచ్చు అది గ్రౌండ్ లెవెల్ పూర్ దాంట్లో ఒక క్వశ్చన్ దాంతో పాటు ఇదేమైంది రుణమాఫీ అనేటువంటి బాగా హోప్ పెట్టుకున్నారు వాస్తవంగా ఏనాడు లేనటువంటి అంటే వీళ్ళ ప్రచారపు టీం అంతే స్ట్రాంగ్ గా చేసింది ఆ టైంలో బాగా విపరీతమైన హోప్ పెట్టుకున్నారు అందుకని ఎవరు అప్పులు కట్టల మీరు ఎవరు కట్టక్కర్లేదు నేను వచ్చాక నేను కడతాను మీ ఇంటి పెద్ద పెద్ద కొడుకుగా వడ్డీలు పెంచుకున్నారు అని చెప్పారు కదా 2014-13 నుంచి కనుక మీరు బ్యాంక్ వాళ్ళని అడిగినా కూడా 13 ఎండింగ్ నుంచి దాదాపుగా 14 మధ్యలో జరిగింది ఎన్నికలు జూన్ టైం కదా 14 ప్రారంభం నుంచి చూస్తే అప్పులు తీసుకున్నారు కానీ కట్టల వడ్డీలు బ్యాంకులు అన్నిట్లలో అలాగే నిలబడిపోయినాయి అప్పులు ఏంటంటే బాబు చూసుకుంటాడు వాళ్ళు వీళ్ళు గట్ల సిబిల్ స్కోర్ అంటాం కదా మనం సిబిల్ స్కోర్ ఆ టైంలో డ్వాక్రా గ్రూపులకి దారుణంగా పడిపోయింది ఆ తర్వాత 5 ఏళ్ల పాటు పడుతూనే వచ్చింది ఎందుకు అంటే ఒకసారి కట్టకపోతే అంతకుముందు మనకేంటంటే హయ్యెస్ట్ భారతదేశంలో పారిశ్రామికవేత్తలు వ్యాపారులు ప్రైవేట్ వాళ్ళు వీళ్ళందరి కంపేర్ చేస్తే ఉమెన్ డ్వాక్రా గ్రూప్ ఉమెన్ వాళ్ళదే సిబిల్ స్కోర్ 100కి 98 ఉంటది 97 నుంచి 98 రీపేమెంట్ ఉంటుంది అలాంటిది ఆ టైంలో దాదాపు 80కి పడిపోయింది 15 నుంచి 20 దాకా సాంతం బ్యాడ్ డెట్స్ కిందకి వెళ్ళిపోయిన పరిస్థితి దానికి వీళ్ళు ఈ రుణమాఫీ చేయకపోవడం వలన మరింత సమస్య అలాంటిది ఒక దెబ్బతిన్నారు ఇప్పుడు ఇవాళకి వచ్చేటప్పటికి
జగన్ కి సంబంధించినటువంటి కొన్ని ఆ ప్రభుత్వ ఉద్యోగుల వ్యవహారాలు లేకపోతే నిరుద్యోగుల వ్యవహారం ఇట్లాంటి వ్యతిరేకత బిగినైంది. ఈ వ్యతిరేకత పోటీగా పవన్ కళ్యాణ్ ఇక్కడ ఆ టెంపర్ని అటు క్యాప్చర్ చేయట్లేదు, అంటే తన ప్రత్యామ్నాయమైన ఫీలింగ్ కల్పించట్లేదు కాబట్టి బాబుతోనే ఉంటాడన్నటువంటి ఫీలింగే బలంగా వెళ్తోంది కాబట్టి దాని వలన ఇక్కడ పోటీ బిట్వీన్ వైసీపీ టీడీపీ నే అయింది. అందుకనే ఈ వ్యతిరేకత అంతా కలిసి ఆరు టీడీపీకి వెళ్ళింది అక్కడ, అది తేడా. మూడు పార్లమెంట్ స్థానాలు మైనస్ అవుతాయని ప్రాక్టికల్ గా గమనించినా కూడా, వైజాగ్ అప్పుడు కాపు బీసీ అస్త్రాలు తీసి వాడారు.